మనం ఇప్పుడు చూడబోయేటువంటి జ్యూసు గ్రేప్ క్రష్, అంటే మన గ్రేప్ తోటి జ్యూస్ అన్నమాట. గ్రేప్స్ మనకు తెలుసు చాలా రకాలైన గ్రేప్స్ ఉంటాయి. ఓకే, బ్లాక్ గ్రేప్స్, వైట్ గ్రేప్స్, గ్రే కలరు, డిఫరెంట్ కైండ్ ఆఫ్స్, వాటిలో కూడా సీడ్లెస్, ఓకే సీడ్లెస్ గ్రేప్స్ ఉంటాయి. వాటిలో మనం ఏ గ్రేప్స్, యాక్చువల్ మెయిన్లీ గ్రేప్స్ చూసుకుంటే మనకి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలని, ఎప్పుడైనా మన బాడీలో టాక్సిన్స్ ఎక్కువ పెరిగిపోయినా కూడా వాటిని ఆ వ్యర్థ పదార్థాలు త్వరగా బయటికి పంపించేదానికి ఈ గ్రేప్స్ బాగా ఆ టైంలో కన్జ్యూమ్ చేసినట్టే. అంటే ఎస్పెషల్లీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీస్ కానీ, ఎస్పెషల్లీ కిడ్నీస్కి చాలా మంచిది, కిడ్నీస్ బాగా ఫంక్షన్ చేస్తుంది, లివర్కి మంచిది, ఎస్పెషల్లీ క్యాన్సర్కి మంచిది. అంటే సీడ్స్ కూడా, బ్లాక్ సీడ్స్, బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, అంటే సీడ్స్ క్యాన్సర్కి చాలా మంచిది అన్నమాట. ఇలా గ్రేప్స్ అనేవి మనకి ప్యూర్గా మన వ్యాధి నిరోధక శక్తిని చాలా వండర్ఫుల్గా పెంచుతాయి. ఓకే, కాబట్టి అట్ ద సేమ్ టైం వాటర్ కంటెంట్ ఉంటుంది. మరి ముఖ్యమైన దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే వైటమిన్ కే ఎక్కువ ఉంటుంది. వైటమిన్ కే పుష్కలంగా ఉన్నందువల్ల రక్తం గడ్డగట్టేది, అంటే రక్తస్రావం ఎప్పుడైనా మనకి దెబ్బ తగిలింది అనుకోండి, ప్రతిగా రక్తం బ్లీడ్ అవుతుంది. కానీ బ్లీడ్ బ్లీడ్ అయ్యేటప్పుడు న్యాచురల్గా వైటమిన్ కే మన బాడీలో ఉంటేనే, ప్రాపర్గా ఉంటేనే అది గడ్డగట్టేస్తుంది ఇమీడియట్గా, ఎక్కువ బ్లీడ్ అవ్వకుండా. ఈ యొక్క గ్రేప్స్ని మనం ఎక్కువ బాగా సీజనల్గా ఉన్నప్పుడు కానీ ఇట్లాంటప్పుడు కన్జ్యూమ్ ఎక్కువ చేసినందువల్ల, అంటే బాగా ప్రాపర్గా ఈ ఫ్రూట్స్ని కన్జ్యూమ్ చేసినందువల్ల వైటమిన్ కే పుష్కలంగా మన శరీరానికి లభించి మనకి రక్తస్రావాన్ని అరికెట్టేదానికి బాగా ఉపయోగపడుతుంది. ఎడిసండి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంచిది. ఎస్పెషల్లీ సీడ్స్ కూడా, సీడ్స్ బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్ గ్రేప్స్లో సీడ్స్ అనేది క్యాన్సర్కి చాలా బాగా పనిచేస్తాయని రీసెర్చ్లో ఈ మధ్య మన ఆర్టికల్స్ కానీ చూసినట్లయితే మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు దీంతో చేసే క్రష్ చూద్దాం. నేను బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను. నెక్స్ట్ అల్లం. అల్లాన్ని మనం ఇట్లా జ్యూస్ లాగా బాగా బాయిల్ అయ్యే వాటర్లో వేసేసేస్తే జ్యూస్లా దాంట్లో ఉన్న ఎసెన్స్ అంతా కూడా అల్లంలో తగ్గుతుంది. అప్పుడు దాన్ని వడకట్టేసి ఈ విధంగా మనం పెట్టుకోవాలి. అల్లం కూడా మనకి చాలా పైత్యానికి మంచిది, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు లేడీస్కి ఇన్సోమి అంటే వామిటింగ్ సెన్సేషన్ అలాంటప్పుడు అల్లం చాలా మంచిది. ఎస్పెషల్లీ మన ఇంట్లో ప్రతిరోజు కూడా మన ఇళ్లలో వంటింట్లో అల్లాన్ని కానీ సొంటిని కానీ నిత్యం ఒక మెడిసిన్ లాగా వాడతాం. దగ్గుకి కానీ, జలుబుకి కానీ, లివర్కి కానీ చాలా రకాలుగా అల్లం ఉపయోగపడుతుంది. హనీ వాడుతున్నా, హనీ తేనె గురించి చెప్పక్కర్లేదు. ఇంకా హనీ వాటర్ మనం ఏం తీసుకున్నా తీసుకోకపోయినా, అంటే కాఫీ టీలు అన్నీ అవాయిడ్ చేసి ఎవ్రీ 2 అవర్స్కి మనం ఈ హనీని తీసుకున్నట్టయితే మన బాడీలో ప్రాపర్గా క్లెన్సింగ్ ప్రాసెస్ అవుతుంది, మన మైండ్కి వాటికి కావాల్సిన ప్రాపర్ మినరల్స్ అన్ని యాక్టివ్గా ఉంటాం అన్నమాట. ఈ 4 కూడా ఈ ఎండాకాలంలో ఇలాంటి టైప్ ఇలాంటి జ్యూసెస్ చేసుకొని మనం తాగినందు వల్ల మనకి తగినంత శక్తి వచ్చి ఓకే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బ్లెండ్ చేయటమే అంతే, చాలా సింపుల్. ఐస్ క్యూబ్స్ అంటే గ్రేప్ క్రష్ ఐస్ క్యూబ్స్ వేసుకుని కూల్గా సర్వ్ చేసినట్టయితే